అగ్రసేన్ కి బాహుబలి అనాలా ఉగ్రసేన్ కి బాహుబలి అనాలా, సర్లే ఏదో ఒకటిలే. కానీ ఉగ్రసేన్ కి బాహుబలికి మెట్రో నుంచి ఆటో తీసుకుని బయలుదేరిపోయాం. బాహుబలి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇంకా ఉగ్రసేన్ కి బాహుబలి గురించి చెప్పాలంటే ఇదొక స్టెప్ వెల్. ఇంతకీ స్టెప్ వెల్ అని అంటే ఏంటంటే, పూర్వం ఇందులో వాటర్ రిజర్వ్ చేసుకునేవారంట. దీన్ని ఒక వాటర్ రిజర్వాయర్లా యూజ్ చేసుకునేవారు. కానీ స్ట్రక్చర్ మాత్రం ఏదో రాజులు కట్టించిన కోటలాగా అయితే ఉంది. అండ్ అలానే మనకి స్టోన్స్ మీద ఉగ్రసేన్కి బాహుబలి గురించి డీటెయిల్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఉగ్రసేన్కి బాహుబలిని ఢిల్లీలో చాలామంది హాంటెడ్ ప్లేస్ అంటుంటారు. ఎందుకు అని అంటే ఇక్కడ చాలామంది వాటర్లో దూకి సూసైడ్ చేసుకున్నారు. సో అందుకని చెప్పి ఉగ్రసేన్కి బాహుబలిని హాంటెడ్ ప్లేస్ అని కూడా చాలామంది అంటుంటారు. కానీ ఇప్పుడైతే అదంతా ఏం లేదు, ఇది గవర్నమెంట్ అండర్లోకి అయితే రావడం జరిగింది. సో హాంటెడ్ ప్లేస్ అనడం మానేసారు. ఇంకా మనం కిందకి దిగుతా స్ట్రక్చర్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ కరోడాక్స్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ గుహలు అయితే ఏం కాదు. ఎందుకనంటే అవి క్లోజ్డ్ ఉంటాయి. కానీ లుక్స్ కోసం కట్టించి ఉండొచ్చు, లేదు అని అంటే దానికి ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ థింగ్ రీజన్గా ఉండొచ్చు. నేనైతే లుక్ కోసం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలా పావురాలు అయితే ఉన్నాయి, పావురాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ బాగా కిందకి వాటర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే లేదు. అండ్ అక్కడ స్టోన్స్ పెట్టేసి తాడు కట్టేసి ఉంది. సో ఎక్కడ వరకు వీలైతే నేను అక్కడ వరకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. పావురాలు మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఈ ఉగ్రసేన్కి బాహుబలి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. అండ్ అలానే ఇది 60 మీటర్స్ లాంగ్ అంటే పొడవు, అండ్ అలానే 15 మీటర్స్ వైడ్ అంటే వెడల్పు ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మనకి 103 స్టోన్ స్టెప్స్, ఈ స్టెప్స్ అన్నీ కూడా స్టోన్ తోటే నిర్మించడం జరిగింది. సో 103 స్టోన్ స్టెప్స్ కూడా ఉంటాయి ఈ వెల్కి. నేను అలా కిందకి వెళ్తున్న కొద్దీ అంతకంతకీ అందం పెరిగిపోతుంది. చూసే కొద్దీ కళ్ళు ఇంకా చూడాలనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ పావురాలు, ఆ స్ట్రక్చర్ అలా ఉంది. సో స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. వెళ్తే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అగ్రసేన్కి బాహుబలికి వెళ్ళడానికి. ఉగ్రసేన్కి బాహుబలి పక్కన ఒక మసీద్ కూడా ఉంది. ఇక్కడికి ఫారినర్స్ చాలామంది వస్తున్నారు. సో అదనమాట ఉగ్రసేన్కి బాహుబలి గురించి వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.